హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యజ. సో ఈరోజు వీడియో వచ్చేసి గోరుచిక్కుడుకాయ కర్రీ. సో చాలా సింపుల్ కర్రీ అండ్ చాలా ఈజీ 5 మినిట్స్ కర్రీ అని చెప్పొచ్చు. సో ఈ కర్రీతో పాటు దీని న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. న్యూట్రిషనల్ బెనిఫిట్స్ తెలిసాకైనా సరే ఈ కర్రీ తింటారని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక 1 టొమాటో యాడ్ చేసుకుంటాం మనం. 1 టొమాటో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి మనం. నేను 1 టొమాటో తీసుకున్నాను, ఎక్కువ కర్రీ చేయట్లేదు కాబట్టి. సో 1 టొమాటో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో కర్రీ కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీకు ప్రాసెస్ అర్థమవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ నేను దీని యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మీకు చెప్తాను. దీంట్లో ఏంటంటే హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అన్నమాట ఇది వచ్చేసి. సో ఈ ఫైబర్ ఏదైతే ఉందో అది ఏంటంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి అది తింటే త్వరగా అరగకుండా ఉంటుంది కాబట్టి స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఆకలి అనేది ఎక్కువ వేయకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆకలి ఏదో మనం ఎక్కువ తినం కదా, సో దానివల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ డయాబెటిక్ వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వకుండా స్లోగా రిలీజ్ అవుతూ వాళ్ళ షుగర్ లెవెల్స్ అనే వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. చూడండి, నెక్స్ట్ నేను ఇక్కడ గోరుచిక్కుడుకాయ యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో బాగా యూజ్ అవుతుంది. ఫీటస్ డెవలప్మెంట్కి గోరుచిక్కుడుకాయ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే మోషన్ అవ్వదు వాళ్ళకి, బౌల్ మూమెంట్ అనేది సరిగా ఉండదు. వాళ్ళు కనుక తీసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ వాళ్ళకి సరిపడా ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అన్నీ కూడా ఈ కర్రీ నుంచి అవైలబుల్ అవుతాయి. నేను ఇక్కడ టొమాటో ఎందుకు యాడ్ చేశాను అంటే దానివల్ల విటమిన్ సి అనేది కూడా మనకి అందుతుంది బాడీకి. సో దట్ నేను టొమాటో యాడ్ చేసుకున్నా. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ కర్రీనే చాలా రకాలుగా చేయొచ్చు, నేను చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో కూడా. అండ్ ఇక్కడ నేను గోరుచిక్కుడుకాయ కూడా కలిపేసుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసి వాటర్ పోసేసి విజిల్ వేపిస్తాను. ఒక 3 to 4 విజిల్స్ వేయించుకుంటే బాగా కుక్ అయిపోతుంది. అండ్ యూ కెన్ ఎంజాయ్ ఇట్, వెరీ డెలీషియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ. ఎవరికైనా ఈ ప్రాసెస్ తెలియకపోతే ట్రై చేయండి ఒకసారి, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ది న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి చెప్తున్నాను కదా, ప్రెగ్నెన్సీకి అయితే మంచి సపోర్టివ్ కర్రీ అని చెప్పాలి. ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్, సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కర్రీ అనమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ బాయ్ బాయ్. నేను ఇక్కడ విజిల్ వేయించిన తర్వాత కర్రీ చూపిస్తున్నాను మీకు. బాగుందా?